ఎవరైనా ఒకరు లీడ్ తీసుకోవాలి, యాక్టివ్ ఉండి ఈ విధంగా తీసుకోవాలని దాని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే ఉండే. అసలు ఒకటి చెప్పుకోబడి సరిగా అర్థం కాదు. మరి అందరు కూడా ఎంపీ వాళ్ళు చాలా అనేసి వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా అందరూ ఒకే రకంగా ఫలితం ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఒక్కరు మనం చెప్పిన పాయింట్లల్లో ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం. ట్రీ లేయర్ ప్లాంటేషన్ అనేది యూనిఫామ్గా ఇంప్లిమెంట్ చేయడం, శానిటేషన్ కానీ క్రీడా ప్రాంగణాలు కానీ చెప్పినవి అన్ని చేస్తారు. మాకు కూడా మీరు విన్నవి చేస్తారు అన్నది కూడా నాకు కూడా ఒకటి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఎవరైనా అది మళ్ళీ ఫీల్డ్ మీద కనబడాలి కూడా చెప్పండి. ఫస్ట్ అయితే సబ్జెక్ట్ చెప్పండి. క్లియర్ కాదు మొత్తం మనం చెప్పిన పాయింట్లల్లో ఏ విధంగా చేయడం జరిగింది. సో అన్ని జిల్లాలు గవర్నమెంట్కి సేమ్ 100% రిపోర్ట్ చెప్తారు కాబట్టి ఆ రిపోర్ట్ మన జిల్లా వెనకబడి ఉన్నది కాబట్టి అన్ని మండలాలు 100% రిపోర్ట్ పంపిస్తే జిల్లాకి 100% రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఉన్నా కూడా మనం పనులు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. చాలా గ్రామాలలో ఈ రోడ్ వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు కానీ సర్కారుతో ఏవైతే ఉన్నాయో తొలగింపు కానీ అదేవిధంగా ఇంకా డ్రైన్స్ క్లీనింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ శిథిలావస్థలో ఉన్న ఏమైనా శిథిలమైన ఇల్లు కానీ సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది మేడం. అదేవిధంగా మనకున్న అంటే గతంలో డే ట్రాక్టర్ లేకుండా డే ట్రాక్టర్ ఉండడం వల్ల కూడా కొంచెం రోడ్ ఎప్పుడున్న క్లీనింగ్ ఈ సంవత్సరం మనం నాటాల్సిన మొక్కలు అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మన పవర్ సంబంధించిన దాదాపు అన్ని పూర్తయిపోయింది. ఏది కానీ ఆ ఇంటి ముందు ఉన్న కోరాలలో కానీ నీళ్లు చెప్పుకున్నాం మనం వాటర్ నిలిచి ఉన్న దాంట్లో మనం బిల్డింగ్ చేయాలి, ఆయిల్ బాల్స్ చేయాలి, ఇవన్నీ చేస్తాం. మీరు అన్నట్టుగా ఆశా వర్కర్లు అందరినీ కలుపుకొని ఎందుకంటే వచ్చే సీజనల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని డ్రై డే పాటించాలి. అదేవిధంగా ఇంట్లో కొబ్బరి చిప్పలు అటువంటివి ఉంటే వాటర్ నిల్వ కూడా చూసుకోవాలి. ఊరికే చూసి విజిట్ చేసి వచ్చినాం అన్నట్టు కాకుండా ప్రతి ఇంట్లో పోయి చూడాలి రెండు చెత్తబుడ్డలు వాడుతున్నారా, ఆ ఇంటి పరిసరాల వాతావరణం ఏ విధంగా ఉంది, ఆ గ్రామంలో ఏ విధంగా ఉన్నాయని ఫీల్డ్ మీద ఖచ్చితంగా మనం నిల్చున్నప్పుడే మనం ప్రజలను అపగడతో మన డ్యూటీ మనం చేసినట్టు ఒక తృప్తి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేడం. అదేవిధంగా టీకేపీ చుట్టుపక్కల కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో వైకుంఠధామానికి బయోఫెన్సింగ్ మనం పెట్టడం జరిగింది కానీ దాన్ని పూర్తి కాకపోవడం వల్ల రకరకాల కారణాలతో ఉంది. ఈసారి గవర్నమెంట్ ఏవైతే మనం డంపింగ్ యార్డ్ కానీ పల్లె ప్రకృతి వనం కానీ అదేవిధంగా వైకుంఠధామకు కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ పక్కకు ఖాళీ ప్లేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల కూడా బ్లాక్ ప్లాంటేషన్ చేసేసి ఒక రో కానీ రెండు రోస్ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈసారి మనం మెయిన్గా అది తీసుకొని పెట్టాలి. అక్కడ కూడా మనం ఇష్టం వచ్చిన ప్లాంటేషన్ చేయగలం. కలవల పైన గట్ల పైన ఏ ప్లాంటేషన్ అయితే అనుకుంటుందో ఆ ప్లాంట్స్ పెట్టాలి, పెంచుకోవాలి. భవిష్యత్ తరాలలో మనం వాటర్ బాటిల్ కొనుక్కునేటట్టు ఆక్సిజన్ బాటిల్ కొనుక్కోవద్దు అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టింది. చాలా మంచి కార్యక్రమం కాబట్టి మీరు చెరువులు గట్లు ఎక్కడ తీగలు ఉన్నా కూడా పెట్టిన దగ్గర రీప్లేస్ చేయడమా కాబట్టి ఎక్కడ వదలకుండా అనువైన మొక్కలు నుంచుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్య మనం ఏదైతే పెంచేసి సిపిటీ పేరుతో క్యాటిల్ ఫుడ్ ఫ్రెంచెస్ అనేవి పంటలో చాలా ఏరియాస్లో చేస్తాం. దాని మౌంట్ మీద కూడా పెడితే అది కొంచెం లూజ్ సాయిల్గా ఉంది కాబట్టి దాంట్లో కూడా మనకి ప్లాంటేషన్ ఈజీగా సర్వైవ్ అవుతుంది అనేటువంటి మాట కూడా వచ్చింది. అంటే ఆల్రెడీ 2 రోస్ ఆర్ 3 రోస్ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే పెంచి చేసామో అక్కడ కొంత ఏరియా వైడెన్గా కనిపిస్తుంది. ఒకవేళ ఆ ప్లేస్లో 3 రోస్ కాకుండా ఇంకొక 2 రోస్ అడిషనల్గా వచ్చినా కూడా అది ప్లాంటేషన్ చేయడం వల్ల కూడా కొంత ఎక్కువ ప్లాంటేషన్కి స్కోప్ ఇచ్చినట్లు. తర్వాత ఈ ఏదైతే ఇమిటోరియం కానీ తర్వాత బయోఫెన్సింగ్ కొంత గ్యాప్ ఉంటుంది, అది కూడా మనం అంతకుముందు చాలా సమీక్ష సమస్యలు చెప్పినట్టుగా
దాంట్లోనే చేయండి. పూర్వం ఏంటంటే తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల్లో మనం సపరేట్ ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎస్టిమేషన్ చేసినప్పుడే అందులో ప్లాంటేషన్ కూడా వస్తుంది, మెయింటెనెన్స్ అండ్ డ్రెస్సింగ్కి దాన్ని ఉపయోగించు. ప్లీజ్ సార్. ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమం చేసి సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, తన ఆదేశాల మేరకు జూన్ 6 నుండి 8 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కాబట్టి 18తోనే ముగిసిపోయింది అని కాకుండా పల్లె ప్రగతి కార్యక్రమం అనేది పల్లెలో ప్రతినిత్యం కూడా జరగాలి. ఎందుకంటే ఒక ఇల్లును రోజు శుభ్రం చేసుకుంటాం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిరంతర కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి మా గ్రామం కూడా నిరంతరంగా క్లీనింగ్ జరగాలి, శానిటేషన్ కూడా జరగాలి. ఇలాంటి అంటువ్యాధులు కూడా రాకుండా మనం ప్రజలకు సేవలు పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా రాబోయేది వర్షాకాలం. కాబట్టి ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమం ఈ 15 రోజులలో కొన్ని సమస్యలను అక్కడే పరిష్కారం చేయాలి. ఇంకా ఏం చేయాలనే పనులను మనం ఐడెంటిఫై చేసుకోవాలి, రాబోయే అవకాశానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కొన్ని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ ప్రక్రియ అనేది నిరంతరం జరగాలి. తీసిన ఆ డ్రైన్లో ఉన్న సిమెంట్ కానీ చెత్త కానీ తీసిన దాన్ని వెంటనే కూడా క్లీన్ చేయాలి. చేసిన తర్వాత డ్రైన్స్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, అదేవిధంగా ఫాగింగ్ కూడా చేయాలి. ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా దానితోటి ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం డ్రైన్స్ అనేది ముఖ్యంగా క్లీనింగ్ నిరంతరం కూడా చేయాలి. ఈ యొక్క కార్యక్రమం అనేది పల్లెప్రగతి నిరంతర ప్రక్రియ అనే కార్యక్రమం. అదేవిధంగా మండల పరిషత్లో కూడా ఇదే విధంగా పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీ, జెడ్పీసీ ఈ విధంగా వారితో సమావేశాన్ని ఏర్పరచుకొని ఇది కంటిన్యూ ప్రాసెస్ అనే మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే ఫీల్డ్లో కూడా పనిచేసే వాళ్ళు గౌరవ సర్పంచులు కాబట్టి వారిని కోఆర్డినేషన్ చేసుకొని వారి కూడా ఆదేశాలు ఇవ్వడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు ఇస్తాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పల్లెల్లో ఉన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా మానసికంగా ఎదుగుదల ఉండాలని చెప్పేసి శారీరకంగా కూడా ఎదుగుదల ఉండాలి. మరి ఉన్న వాళ్ళ పిల్లలు జిమ్లోకి వెళ్తారు, గ్రౌండ్లో పంపిస్తారు, కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటారు. కానీ కష్టపడి పనిచేసే రైతు బిడ్డలు కావచ్చు, కూలి బిడ్డలు కావచ్చు, ఎక్కడికి పోయి చదువు, ఎక్కడికి పోయి ఆడుకుంటారు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి క్రీడా ప్రాంగణాలు కూడా ప్రతి గ్రామంలో పెట్టాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 380 జీబీలు ఆమ్లెట్ ప్లేస్లో 449 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి అవసరమైన స్థలాలను ఎంచుకొని ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాలలో మాత్రమే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవాలి. అందుబాటులో లేని దూరంగా ఊరికి చివరగా అసలు శ్మశాన దగ్గర అక్కడ మాత్రం ఏర్పాటు చేసుకోవద్దు. కాబట్టి అందరికీ అనుకున్న స్థలంలోనే ఎంఆర్ఓ కన్సల్ట్ ఎంఆర్ఓ గారితో కలిసి మండల పరిషత్లో మీటింగ్ పెట్టుకొని ఆ సర్పంచ్లతో ఒక సమావేశం ఏర్పరచుకున్నట్టయితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రిమిటోరియ వైకుంఠ గ్రామాలు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న పల్లె ప్రజలతో పాటు ఎవరన్నా రెడ్ కలిసి ఉంటారు గ్రామాలలో, వాళ్ళు చనిపోయినప్పుడు మరి మా ఇంటి తీసుకురావద్దు, మా ఇంటి పోద్దని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనాథ శవాలకు కూడా ఈరోజు వారి గౌరవంగా సాగింపాలని వైకుంఠ గ్రామాలు నిర్మించుకున్నాం. దానికి పవర్ సప్లై అదేవిధంగా వాటర్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వారి ఆదేశాలు మేరకు ఈసారి అభిప్రాయంతో అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. తప్పకుండా అవన్నీ కూడా ఆ ప్రక్రియ మొత్తం జరిగే విధంగా చూడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కంపోస్టర్ గారి సంకల్పంతో ఈరోజు 7.7% మనం అడవిల శాంతతని పెంచుకున్నాం. కాబట్టి అదేవిధంగా మళ్ళీ కూడా ఈ యొక్క బృహత్ పరిపక్తి వనరులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మండలంలో కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరోనా ఈరోజు విషయం లేటెస్ట్ చేస్తూ 400 కేసులు వచ్చాయని చెప్పేసి విన్నాం. మనమందరం కూడా ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నిజంగా కూడా మీడియా మిత్రులు కూడా కరోనా సమయంలో మనం ఎన్నటి ఉంటే వారు కూడా కరోనా టైంలో
చాలా బాగా పనిచేసారు ఆశా వర్కర్లు కావచ్చు, ఈ విధంగా పిఎస్సీలో ఉన్న డాక్టర్లు. అదే సమిష్టి కృషి తోటి మనకు రాకముందే దాన్ని అరికట్టుకోవాలి. ఆశా వర్కర్లు కానీ అక్కడ ఉన్న సిబ్బందితో తప్పకుండా మీరు అవగాహన కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా శానిటేషన్ అనేది కరోనా వ్యాధి రాకుండా కాపాడుకోగలుగుతాం. పల్లె ప్రగతి అనేది ముఖ్యంగా పల్లె ప్రగతి ద్వారా అంటువ్యాధి రాకుండా కూడా మనం చేసుకోగలిగిన అంటే పల్లె ప్రగతి యొక్క విజయం కాదు. కాబట్టి రానున్న ఈ యొక్క సిద్ధనాలు కాదు కరోనా కూడా రాకుండా మీరందరూ కూడా మన ప్రజలకు అండగా సేవకులు ఇవ్వాలి. డిఎంఎన్హెచ్ వారితో కూడా ఒకసారి మాట్లాడి తప్పకుండా పిహెచ్సిలో ఉన్న ప్రతి డాక్టర్లు అక్కడే సిద్ధం చేయాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. అక్కడ ఉన్న సిబ్బంది ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా పల్లెల్లో తిరిగి వారికి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా జ్వరం కానీ అటువంటి ఏమి కాకుండా సత్వరమైన వారికి ట్యాబ్లెట్ ఇవ్వడం ఈ విధంగా ఒకరి నుంచి ఒకటి కాకుండా అయినట్టుకునే విధంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. కొంత మన జిల్లాలో ఇప్పుడు గుంతలు వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఇది వచ్చి ఇది వర్షాకాలం కానీ మనం ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఇప్పుడు గుంతలను కొంచెం ఉద్యమంలో స్ఫూర్తితోటి మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సాయంపూర్ మండలాల్లో విజిట్ చేసినప్పుడు చాలా బాగా కట్టుకుంటారు, ఇంకొంతమందికి అది కరెక్ట్ డిజైన్లో కట్టలేకపోతే అక్కడ నుంచి ఇంట్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా లీక్ అయి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా రాకుండా పూర్తి స్థాయి నిర్మాణాలు అనేవి జరగాలి. జరగాల్సింది ఉంది కూడా. వర్షాకాలం అయిపోయిన తర్వాత లేదంటే వింటర్ సీజన్లో ఒక పెద్ద మొత్తంలో మనం తీసుకొని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 3 లేయర్ల ప్లాంటేషన్ అనేది ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఈరోజు మనం చూస్తే ధరలు ఎనాల నుంచి వస్తా ఉంటే ఒక స్వాగత తోరణాలుగా చెట్లు కనబడుతూ ఉన్నాయి. అదే తరహాలో 3 లేయర్ల ప్లాంటేషన్ అదేవిధంగా ఫ్లవర్ ప్లాంటేషన్ చేసుకున్నట్టయితే మన జిల్లా మొత్తం ఎంతో సుందరంగా కనబడి హరితహారానికి కేవలం అడ్రస్ ఎక్కడ అంటే జయిత్యాల జిల్లా అనే విధంగా అంత అందంగా తయారు చేయాలని చెప్పేసి మా ఎంపీ వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఈరోజు ఒకే రకమైన ప్లాంటేషన్ 2 వరుసలలో నిర్ణయం చెప్పినట్టు ఒక ప్లాంటేషన్ మాత్రం పువ్వులను ఇచ్చే అంటే కొంచెం షో బ్యూటిఫికేషన్ కోసం ఆ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదేవిధంగా నిల్వ ఉన్న వాటర్ కావచ్చు, ఈ విధంగా దోమలు నిలవకుండా ఆయిల్ బాక్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా రొటీన్ చేయడం జరిగే పద్ధతి. వాటర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయడం ముఖ్యంగా అది ముఖ్యమైన ఇప్పుడు ఉన్నది ఆ సిచ్యువేషన్ కాబట్టి ఆ విధంగా ట్యాంక్స్ తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. మీరు సెక్రటరీలకు సర్పంచులకు ఎంపీస్లకు కూడా ఒక మంచిగా సమావేశం పెట్టుకుని రేపు గురువారం సాయంత్రం రోజు సమావేశం పెట్టుకొని ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ జరిగే విధంగా చూడాలని చెప్పేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పల్లె ప్రగతి ఇది నిరంతర ప్రక్రియ నిరంతర కార్యక్రమం. కాబట్టి మనం రోజు అన్నం ఏ విధంగా చేయటం వల్ల రేపు కూడా చేయటం. అదేవిధంగా గ్రామంలో ప్రజాప్రతినిధి అధికారులు మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా పనిచేస్తూ మన గ్రామాన్ని మండలాన్ని జిల్లాను ఆదర్శవంతమైన జయిత్యాల జిల్లాగా మంత్రి గుప్పల విషయాల గారి ఆధ్వర్యంలో జయిత్యాల జిల్లాలోని శాసనసభ్యులు అందరి సహకారం మిగతా ZPCలు MPPలు కలెక్టర్ జిల్లా యంత్రాంగ సహకారంతో మనం అందరం కూడా ఒకే స్ఫూర్తితో ముందుకెళ్ళి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మంచిగా పనిచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులను కూడా సన్మానించుకోవాలని చెప్పేసి కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా వాళ్ళందరితో కలిసి ఇది భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీడియా మిత్రులు కూడా అందరూ కూడా భోజనం చేయాలనుకుంటున్నాం. చిత్యాల అర్బన్ ఎంపీడీఓ గారు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు గంగాధర్ గారు, రాజా శ్రీనివాస్ మల్లాపూర్ ఎంపీడీఓ గారిని సంబంధించారు. సరే కథ వదలకూడదే మండల ఎంపీడీఓ గారు శైలజా గారు
సంజీవరావు గారు, వెంకటరెడ్డి గారు, ప్రాంత సంజీవరావు గారు, వెంకటేశ్వర గారు, స్థానిక ప్రతినిధులు.